మేడం నమస్తే మేడం నేను అనంతపురం జిల్లా కూడేరు నుంచి మాట్లాడుతున్నా మేడం చెప్పండి సార్ మేడం 20 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయ్యింది మేడం నాకు ఓకే ఆ యాక్సిడెంట్ అయిన వల్ల ముందర పన్నులు రెండు రైట్ గడ్డ కట్టిండే లోపల గడ్డ మాదిరి కట్టినారని చెప్పి ఐదు పన్నులు వీసి ఒక నెల కింద ఆపరేషన్ చేయించుకున్నా మేడం ఓకే ఆ గడ్డ అంతా తీసేసి ఆపరేషన్ చేయించుకున్నా ఇప్పుడు మాట కానీ సరిగ్గా రాలేదు మేడం మరి రెండు నెలల తర్వాత మళ్ళీ ఫిక్స్డ్ పన్నులు పెట్టామని చెప్తున్నారు డాక్టర్స్ ఓకే ఇంటి ముందు అట్లా పన్నులు కట్టించుకున్నా కానీ మాకు మళ్ళీ మామూలు పన్నులు కట్టుంటాయి అవన్నీ ఇబ్బంది ఉంటుంది మేడం ఎస్ వెరీ గుడ్ ఇప్పుడు మనం ఫిక్స్డ్ పన్నులు పెట్టుకుంటాము పెట్టుకున్న తర్వాత అవి బొమ్మల్లా ఉంటాయా లేకపోతే చూడటానికే ఉంటాయా లేకపోతే మామూలుగా మనం అన్ని తినొచ్చా మాట్లాడొచ్చా జనరల్గా మన పళ్ళు చేసే పని ఏంటి మన ప్రాపర్గా నమిలి అన్నం తినడం ఆరోగ్యంగా ఉండడం అది ప్రైమ్ ఫంక్షన్ అది రెండోది మన మాట స్పష్టంగా రావాలి అంటే పళ్ళు ఉండాలి మూడోది నవ్వడం బై డిఫాల్ట్ నవ్వు అనేది చాలా ఇంపార్టెంట్ పర్సనల్ హెల్త్కి అటు సోషల్ బిహేవియర్కి కూడా నాలుగోది అన్నిటికన్నా ఇంపార్టెంట్ టీత్ ఉంటేనే మన ఫేషియల్ మజిల్స్ అనేవి ఫిట్గా ఉంటాయి తొందరగా మొహం మీద ముడత రాకుండా ఏజింగ్ అనేది మనం స్లో డౌన్ చేయగలుగుతాము సో ఈ నాలుగు ఫంక్షన్స్ చాలా ఎఫెక్టివ్గా మన పళ్ళు చేస్తాయి జనరల్గా మన పళ్ళు పోయినప్పుడు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మనం తినగలుగుతామా పెట్టే ఫిక్స్డ్ పళ్ళు పూర్తిగా తినడానికి ఉపయోగపడతాయి అవి చూడటానికో మామూలుగా మీరు మాట్లాడటానికో కాదు అలాగే స్పష్టంగా మాట్లాడగలుగుతారు కూడా రెండోది తెలిసిపోతుందేమో అనే భయం అదే మేజర్ భయం ఇప్పుడు చాలామంది పాత 10 ఇయర్స్ బ్యాక్ 5 ఇయర్స్ బ్యాక్ పళ్ళు కట్టుకున్న వాళ్ళు వస్తుంటారు నా దగ్గరికి వాళ్ళు వచ్చి ఏంటంటే మేడం ఇక్కడ చూడండి పైన చిగురు దగ్గర గ్యాప్ వచ్చి నల్లగా అయిపోయింది మళ్ళీ ఏంటంటే నవ్వినా మాట్లాడినా అవి పెట్టే పళ్ళని అందరూ అడిగేస్తున్నారు మమ్మల్ని అని చెప్పి అలాంటి ముందర పళ్ళకి ఏ ట్రీట్మెంట్ చేయించుకున్న జిర్కోనియం అనే అడ్వాన్స్డ్ మెటీరియల్ మీరు చూస్ చేసుకోవాలి దాంతో స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే వాళ్ళెవరూ కూడా కాదు మీరు కూడా గుర్తుపట్టలేరు అంత అందంగా న్యాచురల్గా చేయగలుగుతాము అనంతపూర్లో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది సార్ ఫ్రీ కన్సల్టేషనే ఉంది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 130 బ్రాంచ్లో డాక్టర్లు మీరు ఏం కన్సల్టేషన్ పే చేయకుండానే మిమ్మల్ని చూస్తున్నారు మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి నేరుగా డాక్టర్ గారితో కూర్చుంటే ఆయన పరీక్ష చేసి మరింత క్లియర్గా మీ సమస్యకి సొల్యూషన్ ఇవ్వగలరు